అతిరగొట్టేసిన యాక్టింగ్ అయితే నార్మల్ నేను చెప్పాను కదా సంయుక్త మొత్తం యాక్టర్లంతా కిరాకిచ్చిరు క్రిష్లక్ మైండ్ పోతే హీరోయిన్ ఎలా హీరోయిన్ మైండ్ బ్లోయింగ్ అసలు క్రిష్లక్ ఒక్కొక్కటి మొత్తం సంయుక్త మీదే తోపు ఉంటుంది అసలు ఫస్ట్ టైం నువ్వు చందో మంచిది ఉండండి కరెక్ట్ థియేటర్ ఎలా ఉంది మూవీ ఎలా సస్పెన్స్ మూవీ ఎవ్రీవన్ షుడ్ వాచ్ చాలా బాగా చేశారు ఎక్సలెంట్ అసలు హారర్ మూవీ హారర్ ఎలా అనిపించింది మెయిన్ హారర్ కన్నా థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ చాలా బాగుంది ఇట్ మేడం సూపర్ డూపర్ హిట్ సినిమా కాంత కాంచనతో కంపేర్ చేస్తున్నారు ఎలా ఉంది సినిమా అన్నిటికన్నా ఇది నెక్స్ట్ లెవెల్ చాలా బాగుంది సూపర్ కార్తీక్ దండు డైరెక్షన్ సూపర్ సూపర్ హీరోయిన్ ఎలా సూపర్ హారర్ ఎలా అనిపించింది సూపర్ ఉంది థ్రిల్లింగ్ ఎలిమెంట్ డైరెక్టర్ కొప్పదాలు సినిమా అంతా బాగా చాలా బాగా చేశారు సినిమా హీరోయిన్ ఎలా బాగా చేసింది బాగా డైరెక్టర్ టాప్ చాలా బాగుంది చాలా బాగుంది పక్క హిట్ హీరోయిన్ బాగా చేసింది హారర్ ఎలా అనిపించింది హీరో ఆఫ్ కోర్స్ ఎరగొట్టేస్తాడు హీరోయిన్ బాగా చేసింది హిట్ హారర్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి బాగా చూపించాడు హారర్ ఈ సినిమాకి ఎంత కావాలి అంతే చూపించాడు సూపర్ ఉంది బ్రో సూపర్ సాయిధం ఎలా చేసింది సూపర్ ఎక్సలెంట్ అన్న సూపర్ హారర్ ఎలా ఉంది సూపర్ కార్తీక్ సినిమా మాత్రం హైలైట్ ఇంటర్వ్యూ ఇంకా హైలైట్ భయమే చూసింది అంతే ఇంటర్వ్యూ హీరోయిన్ బాయిన పడిపోతుంటే ఆ షాట్ చూసి నేను భయపడ్డా అసలు ఇది హర్రర్ మూవీ అసలు ఇది ఏం మూవీ అసలు అర్థమే కాక వచ్చింది నిజానికి చెప్పాలంటే మన సాయిధరం తేజన ఇంత పెద్ద ఫ్యాన్ అండి వస్తుందని ఊహించలేదు నిజం ఆన్సర్ పన మన ఫ్యామిలీలో అందరు ఇట్లా మీనట్లే నెంబర్ 1 ఈ టైప్ ఆఫ్ డైరెక్షన్ ఇప్పటి వరకు మన హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్ బానే ఉందా పర్వాలేదు చాలా బాగుంది సాయిధరం అలాగే సైడ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగున్నది ఎక్సలెంట్ మూవీ అలా సినిమా చాలా బాగుంది ఇప్పుడు ఎత్తినట్టే సాయిధరం చాలా యాక్టింగ్ బాగా చేశాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క చుక్క జరిపించే అన్న కనిపిస్తుంటే మామూలుగా లేదు అర్రగా ఇంకా డేంజర్ ఉంది సినిమా అన్న కమింగ్ బ్యాక్ మామూలుగా లేదు అన్న కూడా వచ్చారు ముందు సీట్ లో కూర్చున్నారు బాగా పిచ్చర్ పిచ్చర్ సినిమా అయితే మామూలుగా లేదు చూడడానికి హీరోయిన్ చాలా బాగుంది అన్న ముందే ఏం కనిపించలే కానీ ట్విస్ట్ మాత్రం చాలా మామూలుగా ఉన్నాయి ఒకరి తర్వాత ఒకరు చూపిస్తూనే ఉన్నాడు మామూలుగా అయితే లేదు ట్విస్ట్ అన్న మామూలు ఇటు కాదన్న కమ్బ్యాక్ మామూలుగా లేదు అన్నది మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా అంత బాగుంది సినిమా విరూపాక్ష మూవీ సూపర్ కిరాక్ బ్లాక్ బాస్టర్ హర్రర్ గుద్దాలి అనిపించింది వేరే లెవెల్ ఉంది సినిమా హీరో బాగా చేశాడా హీరోయిన్ బాగా హీరోయిన్ హీరో ఇచ్చి పడేసారు భయ్య సినిమా తోపు కిరాక్ కిరాక్ ఓ చాలా షార్ట్ ఉన్నాయి భయ్య కిరాక్ ఉన్నాయి సినిమా వేరే లెవెల్ ఉంది సినిమా సూపర్ హిట్ అన్న సినిమా రవి ట్రైన్ యాక్సిడెంట్ అయితే అప్పుడు అంటే ఫుల్ బోన్ లెన్స్ వస్తాను సాయి తర్మ చేసిన యాక్షన్ అంటే సూపర్ అన్న రవి సీరియల్ ఈ దాంట్లో కిరాక్ సినిమా అన్న కిరాక్ అరేదో సూపర్ అన్న సూపర్ హిట్ అన్న సినిమా అంటే కేక్ అన్న హీరో హీరోయిన్ యాక్టింగ్ సూపర్ సూపర్ అన్న చించేశాడు సూపర్ పక్క బ్లాక్ బస్టర్ ఏమి లేదు భయం లేదు ఏం లేదు సినిమా కంపల్సరీ వేస్ట్ కాదు బ్రో పర్లేదు కానీ మాకు ఇది నచ్చింది అంతే వచ్చామంటారా వచ్చింది విరూపాక్ష మూవీ అదిరిపోయిందన్న సినిమా హైలైట్స్ ఫస్ట్ స్టోరీ హైలైట్ సినిమాకి ఇంకంతకు మించి హైలైట్ అంటే సాయిధరం తేజ్ అన్న యాక్టింగ్ బీజిఎం విజువల్స్ సంయుక్త గారి పర్ఫార్మెన్స్ అన్న చించేశారు సినిమా మేము ఎక్స్పెక్ట్ చేయాల సుకుమార్ రైటింగ్స్ అంటే మినిమం గ్యారంటీ తెలుసు కానీ ఇది అంతకు మించింది ఇప్పటి వరకు వచ్చిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇదే టాప్ 5 వేసేయచ్చు ఆర్ఆర్ అయితే అసలు చెవులు ఉనికినాయి అన్న అసలు దొమ్మలు అదిరినాయి చెవులు అయితే అసలు తుప్పు వదిలిపోయింది మొత్తం ఆయన కాంతారాకు మించి కొట్టాడు బీజిఎం అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి చాలా సీన్లు భయపడ్డారు పిల్లలు కనుక వస్తే ఖచ్చితంగా చాలా భయపడతారు మనమే తట్టుకోలేము అట్లా ఉన్న కొన్ని సీన్లు బ్లాక్ బస్టర్ అది స్కై లెవెల్ బ్లాక్ బస్టర్ ఒకటైతే బాగాలేడు అన్నాడు ఈ సినిమా అని గుద్దల్లో రాడే గుసాన్ సైగా ఏం లేదు ముంగడికి వెళ్ళి పెడితే ఇంకొకళ్ళు వెళ్ళాలి
సెకండ్ హాఫ్ ఏదో ఎక్కడ కొంచెం లాగ్ ఉంది, క్లైమాక్స్ బాగాలేదంటే సెకండ్ హాఫ్ బాగా వాళ్ళ అయ్యమ్మని వచ్చి ధీమాను, వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ బిడ్డని వచ్చి ధీమాను సినిమాలు తీసే ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్ మొగలి రేకులు చక్రవాకము ఆ సీరియల్ చూస్తే కాదు సినిమా డైరెక్షన్. ఇగో ఎండ అనక వాన అనక మళ్ళా ఇంకోటి చాలా ఉంటాయి, అవి అనక కష్టపడతారు డైరెక్టర్లు హీరోనీలు ప్రొడ్యూసర్లు. సినిమా మొత్తానికి పెద్ద బ్లాక్ మాస్టర్ అన్న అంతే. సినిమా గురించి ఎవరైతే బ్యాడ్ చెప్తాడో గుద్దలకి వెళ్ళి బాంబు పెట్టాడే, ఇక అంత మించి ఏం లేదు ఆప్షన్. నేను చాలా భయపడి వచ్చానే పోసుకున్నా, నీకు ఏం భయపడాలని చెప్పాలి. నేను హీరోయిన్ చూసి భయపడ్డా, హీరోయిన్ అదే ఫాల్ట్ పోకూడదు, అది నాకు హీరో ముఖ్యం, సాయి ధరమ్ తేజ్ దేవుడు నాకు. కొన్ని సీన్స్ లో భయపడ్డామండి, చాలా బాగుంది. అబ్బాయికి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ మూవీ కదా, చాలా బాగా చేసింది. సూపర్, ఇద్దరు సూపర్. ఉన్నాయండి, భయపడేలా ఉన్నాయి, కొంచెం చూడొచ్చు, ఫ్యామిలీ అంతా చూడొచ్చు. బాగుందండి మ్యూజిక్ అన్ని ప్రతి ఒక్కటి బాగుంది, చాలా బాగుంది. బాగా చేశాడు హీరోయిన్, కూడా బాగా చేసింది. అంటే హీరోయిన్ చంద్రముఖి లెవెల్లో చేసింది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? అవును అలానే చేసింది, చాలా బాగుంది.